సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్దమైంది ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు కేసరపల్లిలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో సహా అతిరథ మహారథులు హాజరవుతారు వీవీఐపీలతో పాటు భారీ సంఖ్యలో జనం తరలి పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది ఇవాళ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు కేసరపల్లిలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో సహా అతిరథ మహారథులు హాజరవుతారు వీవీఐపీలతో పాటు భారీ సంఖ్యలో జనం తరలి రానుండటంతో అక్కడ పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు కొన్ని గంటల్లోనే ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదేరబోతోంది టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు శుక్లపక్ష షష్ఠి తిథి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన సభ ప్రమాణ స్వీకారోత్సవానికి వేదిక కానుంది ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు గన్నవరం ఎయిర్పోర్టుకు సమీపంలోని కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు చేశారు గన్నవరం ఎయిర్పోర్టు ప్రధాన గేటు నుంచి ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉన్న వేదిక దగ్గరకు ప్రధాని కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు పద్నాలుగు ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధమైంది వర్షం పడ్డా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లున్నాయి వీఐపీలకు నాలుగు గ్యాలరీలు కేటాయించారు మిగిలిన ప్రాంగణంలో టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు కూర్చునేందుకు వీలుగా సీటింగ్ సౌకర్యం కల్పించారు ఎనభై అడుగుల వెడల్పు అరవై అడుగుల పొడవు ఎనిమిది అడుగుల ఎత్తుతో స్టేజ్ రెడీ చేశారు ప్రధానితో సహా పలువురు ప్రముఖులు వస్తుండటంతో ఏడు వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు మొత్తం అరవై ఐదు ఎకరాల్లో ఐదు చోట్ల పార్కింగ్ ను సిద్ధం చేశారు అధికారులు మొత్తం రెండు లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు జరిగాయి రెండున్నర ఎకరాల్లో ప్రధాన వేదిక విఐపి గ్యాలరీ మిగిలిన పదకొండున్నర ఎకరాల్లో నేతలు ప్రజల కోసం గ్యాలరీలు సిద్ధం చేశారు ఇప్పటికే ఎస్పీజీ బృందం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది క్యాన్వాయ్ కు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు చంద్రబాబు నివాసం ఉండవల్లి దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం జరిగే గన్నవరం వరకు ఇరవై రెండు కిలోమీటర్ల పరిధిలో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం ఢిల్లీ నుంచి పది గంటల నలభై నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు పది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రమాణ స్వీకార వేదిక దగ్గరకు వెళతారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు ప్రమాణ స్వీకార వేదికపైనే ప్రధాని ఉంటారు సీఎంగా చంద్రబాబు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం నేరుగా ఒడిషాకు వెళ్లి అక్కడ సాయంత్రం ఒడిషా సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు ఇక అమిత్ షా జేపీ నడ్డా బండి సంజయ్ తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం కేంద్ర మంత్రి రామ్దాస్ అధవాలే బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ బాబు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు చిరంజీవిని స్టేట్ గెస్ట్గా ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించింది అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు వీరితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు మరికొందరు ముఖ్య నేతలు హాజరవుతున్నారు అలాగే నారా నందమూరి కుటుంబాలు ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి ప్రమాణ స్వీకారం అనంతరం సాయంత్రం తిరుపతి వెళతారు చంద్రబాబు దంపతులు గురువారం తిరుమల వెంకన్నను దర్శించుకుంటారు మొత్తానికి ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి